పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో 1918వ సంవత్సరంలో శ్రీమతి బేతపూడి శాంతమ్మ గారు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ గారు దైవ భయం కలిగి నీతిగా జీవించేవారు. శాంతమ్మ గారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు. పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు. శాంతమ్మ గారు 3వ నెల వయసులో జబ్బు చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్ళారు. అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్విన గోతిని పూడ్చివేసి వచ్చారు. 1926వ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు. తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరి భర్త బేతపూడి సమూహేలు గారు. వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు. ఆకివీడులో ఎన్ దానియేలు అయ్య గారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 30వ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు. వీరు 1946వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన రక్షించబడ్డారు. వీరికి 3 కుమారులు 3 కుమార్తెలు. వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చినా ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు. చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా శ్రమల హారము ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు. తరువాత హైదరాబాద్ నందు బేతనీయ ప్రేయర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి 2001 మార్చి 12న ప్రభువునందు విశ్రాంతి పొందారు. యూపీఎఫ్ ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి 2వ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు. ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె బి శాంతకుమారి గారు మీ మధ్య వాక్య పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. మరి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు సాగిపోదాం గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. కొద్ది సమయము నీతో నాయన మరి నీతో సహవాసం చేయాలి అని మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. నా మాటలు కాదు కానీ మీ మాటలు నాయన మరి ప్రచురించబడి వారి మనసులు మార్చుకొని నీ కొరకు మరి ప్రార్థించేవారిగా లేక విజ్ఞాపన చేసేవారిగా అనేక ఆత్మలను రక్షించేవారిగా సిద్ధపరచుమని ఈ మరోలేసు క్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఒకసారి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాం తండ్రి. మరి యేసు ప్రభు తను నేర్పించారు లేకపోతే విజ్ఞాపన ప్రార్థన నేర్పారు. ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడు కానీ ప్రసంగాలు నేర్పలేదు కదా. ప్రసంగించండి ఇలాగా అని చెప్పలేదు కానీ విజ్ఞాపన ప్రార్థన లేక ప్రార్థన ఈ దినం ప్రత్యేకంగా ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటే మరి రెండింటి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఎవరు ఏ రీతిగా ప్రార్థన చేశారు విజ్ఞాపన ప్రార్థన చేశారు అనేది రెండు చెప్పాలి అని అంటే వీలు కాదు. కానీ ఎవరు మరి విజ్ఞాపన ప్రార్థన చేశారు పరిశుద్ధ గ్రంథంలో అని కొంతమంది గురించి మనము ఈ దినాన మరి మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. కానీ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పాలి అని. ప్రార్థన అంటే మన అవసరతల కొరకు మరి దేవుణ్ణి లేకపోతే యేసుక్రీస్తుని బ్రతిమాలుకోవటం అడగటం. అయితే చాలా మంది ఏమంటున్నారు అని అంటే అడుగుడి మీకు ఇవ్వండు, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయవండు అంటున్నారు. కనుక దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తే నాయందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకేది ఇష్టమో అప్పుడు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. కనుక మనం అడగాలి అంటే అడగటం అనేది ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేది. అంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి అంటే మాత్రం పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మనం ఎవరినన్నా మన తండ్రిని అడగటం చాలా ఈజీ కదా, అలాగే మన పరలోక తండ్రిని మనం అడుగుతాము. అయితే విజ్ఞాపన ప్రార్థన కావాలి అని అంటే పరిశుద్ధాత్మ
శక్తి తో నింపబడితేనే కాని ఇతరుల కొరకు ముఖ్యంగా శత్రువుల కొరకు మరి రక్షణ లేని వారి కొరకు అన్యజనుల కొరకు నశించిపోవు ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయటం అది విజ్ఞాపన ప్రార్థన అయితే మరి యోబు 42 10 లో చూస్తే అక్కడ యోబు ఏం చేస్తాడు అంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు చేసినందువల్ల తనకి ఏమి ఆశీర్వాదం అంటే అంతకముందు ఉన్న స్థితి కంటే డబుల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నట్లుగా మరి అంతకముందు ఉన్న స్థితి తనకు వచ్చినట్లుగా మరి మనం అక్కడ చూస్తామండి దేవునికి స్తోత్రం కనుక మనము ఇతరుల కొరకు మనకంటే కూడా అందుకే మీకు అక్కర ఉన్నవయో నాకు తెలుసును కనుక మీరు ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి అంటున్నాడు మనము ఏం చేయాలంటే మన అవసరతలో దేవుడు ఎలాగో మన అవసరత తెలుసు ఆయన ఇస్తాడు అయితే ఇతరుల రక్షణ కొరకు మనము ప్రార్థించ బద్ధులమై ఉన్నాము సరే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా అసలు అబ్రహాము మొట్టమొదటి విజ్ఞాపనకర్తగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నాడండి పరిశుద్ధాత్మని ప్రేరణతో యెహోవా దేవుడు ఆ సమయంలో ఏమంటున్నాడంటే సొదొమ గొమొర్రాలని నేను నాశనం చేస్తాను కనుక నేను ప్రతి విషయము అబ్రహాముకు చెప్తాను కదా ఈ ఒక్కటి నేను ఎందుకు చెప్పకూడదు అని ఆ విషయము అబ్రహాముతో చెప్తాడు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము మరి దేవుణ్ణి యెహోవా దేవుని ప్రతిమలాడతాడు అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా అలాగా అడిగి 10 మంది ఉంటే కూడా నువ్వు రక్షిస్తావా అని అడుగుతాడు సరే యెహోవా దేవుడు ఒప్పుకున్నాడు ఎందుకు సొదొమ గొమొర్ర గురించి తమ్ముని కుమారుడైన లోతు ఉన్నాడు కనుక లోతు నశించిపోవడం తనకి ఇష్టం లేదు మనము మన బంధువుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతున్నామా ఎలా అడుగుతున్నాడు అక్కడ అంటే మరి ఆదికాండం 18వ అధ్యాయంలో మరి మీరు చూస్తే చక్కగా వివరించబడింది అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా అడిగాడు అని ఈ ఒక్కసారికి ఓకే ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మరి లోతు అయితే వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది కానీ లోతు కుమార్తెలు రక్షించబడ్డారు సరియైన జీవితం జీవించకపోయినప్పటికీ వారే మరి అమోనీయులు మోయాబీయులు ఆ మోయాబు దేశం నుంచి వచ్చిన రూతు బెత్లెహేముకు వచ్చిన తర్వాత అక్కడ బోయజును వివాహం చేసుకొని రక్షకుడై మన రక్షకుణ్ణి ఆ రక్షణ మన మన దేవుడైన రక్షకుణ్ణి ఆమెకు జన్మనిచ్చిన ఆ యొక్క వంశంలో ఉన్నట్లుగా మనం చూస్తాము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసారా అక్కడ అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఎంత గొప్ప మేలు కలిగింది లేకపోతే జరిగింది లోక రక్షకుడే ఆ వంశంలో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం కనుక ఎంత పవర్ఫుల్ ప్రేయర్ అనేది మనకి అర్థమవుతుంది సరే అంటే దాని ద్వారా ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు నీవు వేరు నేను వేరు వారికి అన్యజనులు కి కాదు ఇది క్రైస్తవులకే లేకపోతే యూదులకే ఇదే అని లేదు కానీ ఆయన అందరికీ ప్రభువుగా ఆ యొక్క విజ్ఞాపన ద్వారా వచ్చిన జవాబు ద్వారా మనకి అర్థమవుతుంది దేవునికి స్తోత్రం మరి రెండవదిగా చూస్తే మోషే అంటే ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట ఎంత చక్కని మరి సాక్ష్యము యెహోవా దేవుని నుంచి పొందుకున్నాడు కదా అయితే యెహోవా దేవుడు చెప్పిన మాటలు బట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళి సైన్యాన్ని ఆ దాసత్వం నుంచి విడిపించి బయటికి రప్పించాలి అని ప్రయత్నంలో దేవుని మాట మేరకే వెళ్ళాడు చేశాడు తర్వాత ఆయన సీనాయి కొండకి వెళ్ళాడు సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు పిలిచి 10 ఆజ్ఞలు ఇవ్వటానికి పిలిచినప్పుడు ఆయన అక్కడ కొన్ని దినాలు 40 దినాలు అక్కడ ఉండిపోయినప్పుడు వీళ్ళు అంటున్నారు కింద నుంచి 32వ అధ్యాయంలో చదవండి అసలు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయన్నమాట ఆ మోషే అనువాడు ఏమాయనో అక్కడి నుంచి ఐగుప్తు దేశాన్ని నుంచి తీసుకొచ్చి ఆహారం ఇచ్చాడు
ఆహారం ఇస్తున్నాడు మరి దేవుని ద్వారా మరి నీళ్ళని ఇస్తున్నాడు వస్త్రాలు మాయట్లేదు వస్త్రాలు వేరే కుట్టి వేరే టైలర్ దగ్గరికి వెళ్లి కుట్టించుకునే అవసరం లేదు చెప్పులు కూడా కొత్త చెప్పులు అక్కర్లేదు కాబ్లర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మరి ఇంత ఇదిగా వాళ్ళని మరి ఆకాశం నుండి మన్నాను పంపించి చక్కగా మరి దేవదూతల ఆహారం తింటున్నారు అసలు ఏం జబ్బులే లేవండి మనం అయితే ఊరికనే డాక్టర్ దగ్గర వరిగడతానే ఉన్నాం కదా ఇంత ఇదిగా మరి యెహోవా దేవుడు వారిని నడిపిస్తా ఉంటే మోషే ద్వారా నడిపిస్తా ఉంటే ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు కనుక మాకు ఒక దూడ చేయాలి అని మరి అహరోను తోటి బలవంతం చేసి అహరోను దూడం చేసినట్లుగా ఇంకా ఆ దూడ చుట్టూ తిరుగుతూ అదే మన దగ్గర హైదరాబాద్ లో బతుకమ్మ పండుగ చేస్తారు కదా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని మరి పాడుతూ చుట్టూ తిరుగుతూ చేస్తారు కదా అలాగా వీళ్ళు ఆ ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలీలు ఈ ప్రజలు ఏం చేస్తున్నారు నీవే మమ్మల్ని ఐగుప్తు దేశాన్ని నుంచి మమ్మల్ని నడిపించేవో అమ్మ అని దాని చుట్టూ తిరుగుతూ ఆ దూడ చుట్టూ తిరుగుతూ ఇంకా దేవునికి మొట్ట 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే కాని క్రింద భూమియందే కాని భూమి క్రింద నీళ్ళయందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చూసుకొనకూడదు మరి వాటికి నమస్కరింపకూడదు అని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నువ్వే మా దేవుడివి నువ్వే మమ్మల్ని నడిపించావు అని దాంతోటి యెహోవా దేవునికి కోపం వచ్చి మోషే నువ్వు పక్క జరుగు వీళ్ళు మరి లోబడ నల్లని జనులు 32వ అధ్యాయము నిర్గమకాండ 32 33 అధ్యాయాలు దయచేసి చదవండి చక్కగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మనం కూడా కొన్నిసార్లు ఎలాగా మరి దేవుణ్ణి వదిలేసి అన్ని జనాంగం వైపు లేకపోతే విగ్రహాల వైపు అంటే విగ్రహం అంటే ప్రత్యేకంగా క్రైస్తవులుగా ఒక విగ్రహం పెట్టుకోము కానీ మరి దేవుని కంటే ఎక్కువ ప్రేమించి చేస్తున్నామో మనం గ్రహిస్తాము నిజంగా ఈ విజ్ఞాపన ప్రార్థన చదవటం ద్వారా నేనైతే చాలా నేర్చుకున్నాను నన్ను అమేజింగ్ గాడ్ ఇంటర్నేషనల్ అని ఒక మినిస్ట్రీస్ ఉందండి ఫర్ విమెన్ అని ఎవ్రీ సాటర్డే అంటే మనకి సాటర్డే అమెరికాలో ఫ్రైడే ఈవినింగ్ 8:30 అన్నమాట అది ఇంటర్నేషనల్ వాళ్ళు నాకు ఈ టాపిక్ ఇచ్చి విజ్ఞాపన ప్రార్థన మీద వాక్యం చెప్పండి ఆ విజ్ఞాపన గురించి చెప్పండి అన్నప్పుడు నేను ఈ విషయాలు తీసుకొని మాట్లాడాను నిజంగా నన్ను ప్రిపేర్ అన్నారు అని అంటే ఎలిజబెత్ తమారా డైరెక్టర్ ఆమె నిజంగా నేను నేర్చుకోవటానికే మరి అక్కడ చెప్పినట్లుగా లేకపోతే నా నేను ప్రిపరేషన్ అవుతున్నప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు ఇక్కడ ఈ మోషే చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే ఈ ప్రజలు లోబడని ప్రజలు కనుక నువ్వు ప్రక్కకు జరుగు అని చెప్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు అసలు వీళ్ళు మాట ఎన్నరయ్యా నీ మాట ఎన్నరు నా మాట ఎన్నరు నేను వీణ్ణి భూమి మీద నుండి తీసివేస్తాను తుడిచి వేస్తాను అని అంటే మోషే బ్రతిమాలుతున్నాడు అయ్యా నా పేరు జీవ గ్రంథం నుంచి కొట్టేయి ఎవరన్నా అలాగ అడగగలరా నేనైతే అడగలేనమ్మో అయితే మోషే ఎంత మరి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు అనేది మనకి అక్కడ అర్థమవుతుంది దేవుని స్తోత్రం ఎవరికైనా కోపం వచ్చిందనుకో కోపం వస్తే ఏదో దూషించటమో తిట్టటమో మరి ఏదో చేయటం చేస్తారు కానీ దేవుణ్ణే అడుగుతున్నాడు అయ్యా నా పేరు కొట్టేయ్యా కానీ వారిని మాత్రం క్షమించు అంటున్నాడు మనం అలాగా శత్రువుల కొరకు ప్రార్థించగలుగుతున్నామా మరి మనల్ని మనం పరీక్షించుకుందామండి నేనైతే ఇది చెప్తున్నప్పుడల్లా నా కళ్ళంట నీళ్లు అలా కారిపోయినాయి అంతే నిజంగా నేను ఎక్కడో ఉన్నాను ఈ విజ్ఞాపన ప్రార్థన గురించి వారు నాకెందుకు చెప్పారు అని అంటే దేవుడే వారితో ఆ మాట మాట్లాడించాడు అనమాట మరి సుమారుగా 6 కంట్రీస్కి ఆ మెసేజ్ వెళుతుంది ఆ మెసేజ్ వెళ్ళినప్పుడు అంటే నిజంగా నేను పరీక్షించుకోవటానికి మరి ఇతరులకు చెప్పటానికి కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుని స్తోత్రం ఇంకా చాలా మంది ఉన్నారు మూడవదిగా చూస్తే దావీదు రాజు తన జీవితంలో
ఏమంటున్నాడంటే 119 136 లో నా జనులలో హతమైన వారిని గూర్చి కన్నీరు కార్చినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగా చేయి అంటున్నాడు. అసలు ముందు దేవుని సన్నిధికి వెళ్ళక ముందే దేవుని సన్నిధిలో తనకి ఆ అటువంటి ఆత్మను కావాలి అని కన్నీటి ఊటగా నా కళ్ళు చేయివయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవు వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి సరే తను ఒక చోట తప్పు చేశాడు దాని కొరకు తన పరుపు తేలిపోయే అంత వరకు కన్నీటితో ప్రార్థన చేసి ఇక్కడ నా జనులలో హతమైన వారు కూర్చి అంటే ఎంత భారం తనకి కలిగి ఉన్నాడు అనేది మనం గ్రహించగలము. అయితే మనం చేస్తున్నామా, మనం చేయగలుగుతున్నామా అటువంటి కన్నీటి ప్రార్థన? సరే చేయకపోతే మరి దేవుడు మనకి అటువంటి దేవుని సన్నిధిలో ముందు కనిపెట్టాలి. ఏంటి అంటే నా కన్ను కన్నీటి ఊటగా చెయ్యి అని. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా చూస్తే హిజ్కియా, హిజ్కియా రాజుకు అనగానే మరి ఆయుష్ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా మనకి యెషయా ప్రవక్త చెప్తాడు నీ ఇల్లు చక్కబెట్టుకో అని. అంటే తను ఏం చేస్తాడు ఇలా చెప్పగానే వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన. అందరికి తెలిసిందే, కొత్త విషయం ఏమి కాదు. మరి ఆ యొక్క యూదా దేశంలో అష్షూరు రాజు వచ్చి వారి మీద చొరబడి వారిని క్రమించుకోవాలి అని అన్నప్పుడు ఆ మాట వినగానే భయపడి అటు ఇటు పరిగెత్తలేదు. ఆ రాజ్యం వాళ్ళని ఈ రాజ్యం వాళ్ళని మా పక్షంగా యుద్ధం చేయండి అని అడగలేదు. కానీ యెషయా ప్రవక్తతో కలిసి, అక్కడ వచ్చిన ప్రవక్తతో కలిసి ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడంట. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు అంటే, దేవా యెహోవా దేవా వీరి నుండి మమ్మల్ని విడిపించవా అన్నప్పుడు, అటువంటి విజ్ఞాపన చేసినప్పుడు అప్పుడు ఒక దూత వచ్చి 185,000 మందిని, అసలు ఏమి యుద్ధం జరగలేదండి, ఏమి యుద్ధం జరగలేదు, యుద్ధమే లేదు అక్కడ. ఒక అంటే ప్రార్థన అంటే విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే మనకు వచ్చేస్తా ఎక్కువ బ్లెస్సింగ్స్. మనం ఇతరుల కొరకు చేసినప్పుడు మనకు బ్లెస్సింగ్స్. మనం ఈరోజు ఈ రీతిగా మనం రక్షించబడి దేవుని కొరకు నిలబడుతున్నాము అంటే మన కొరకు ఎవరో విజ్ఞాపన ప్రార్థన చేశారు. కనుకనే మనము ఈ సమయంలో ఈ రీతిగా ఉండగలుగుతున్నాం. అంటే ఎగ్జాంపుల్, మా తల్లి గారు నా కొరకు కన్నీటి ప్రార్థన చేశారు. నా కొరకే కాదు, నా కుటుంబంలో మా అక్క చెల్లెళ్ళందరూ మరి అన్నదమ్ములు మేము ఆరుగురు దేవుని కృపలో, ఆరుగురు దేవుని సేవలోనే ఉన్నారు. ఏదో ఒక డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా అంటే ఆమె కన్నీటి ప్రార్థన. కానీ విజ్ఞాపన ప్రార్థన చేసిన వారు ఒక్కొక్కరి గురించి మరి నేను చెప్తూ ముందుకు వెళ్తున్నాను. మొట్టమొదటిగా అబ్రహాము, రెండవరిగా మోషే, మూడవదిగా దావీదు, నాలుగవదిగా హిజ్కియా, ఐదవదిగా ఇర్మియా. అసలు ఇర్మియా ప్రవక్త గురించి చాలా చిన్న ఏజ్లోనే ప్రవక్త అయ్యాడంట. చిన్న ఏజ్లోనే ప్రవక్త అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇర్మియా మరి 9:1 నా జనులలో హతమైన వారిని గూర్చి కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగా చేయుము అని దావీదు చెప్పాడు. ఈయన ఏమంటున్నాడంటే నా జనులలో హతమైన వారిని గూర్చి, మరి ఆ ఇర్మియా చెప్పిన మాట అన్నమాట అక్కడ 9:1 మనకు అందరికి తెలిసిన మాటే. కన్నీటి ఊటగా చెయ్యి అని అంటున్నాడు. దివారాత్రము కన్నీరు కార్చునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగా చేయండి అంటున్నాడు. మరి పరిశుద్ధాత్ముడు లేకుండగా కన్నీరు రాదు. కన్నీరు రావాలి అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండాలి. పరిశుద్ధాత్ముని ద్వారానే మనము నడిపించబడాలి. ఇర్మియా అందరికంటే చిన్న ప్రవక్త అయ్యాడు. చిన్న వయసులోనే గొప్ప ప్రవక్త. పెద్ద పెద్ద ప్రవక్తల్లో యెషయా ఎలాగో ఇర్మియా కూడా చిన్నవాడైనప్పటికీ మరి ప్రవక్తగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రవక్తగా ఉండి తన జనుల్లో తన దగ్గర ఎవరెవరైతే హతులైపోయారో మరి వారిని గూర్చి దివారాత్రము కన్నీరు కార్చినట్లుగా చూస్తాం.
మరి యజ్రా గురించి మనం చూస్తే యజ్రా ఏం చేస్తున్నాడంటే 9వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే యజ్రా పాపముల నిమిత్తము ఎవరి పాపాలు ప్రజల పాపాల నిమిత్తము తన పాపం గురించి కాదు ప్రజల పాపం గురించి తను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తున్నట్లుగా మరి అక్కడ అహానా నది దగ్గర ఒక నది ఉంది అహానా అని ఆ నది దగ్గర ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట మనము మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు కదా ఇంకా మన కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు మనం అసలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా కనీసం నెలకి ఒక్కసారైనా వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా చేయట్లేదే అయితే ఇతను యజ్రా ఏం చేస్తున్నాడంటే మరి ప్రజల పాపాలు ఒప్పుకొని మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం అందుకే దినవృత్తాంతాలు రెండో గ్రంథంలో మరి 7:14 లో అక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినడల ఆకాశమందుండి వారి ప్రార్థన ఆలకించి దేశాన్ని స్వస్థపరుస్తాను కనుకనే మరి యజ్రా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు క్షమించినట్లుగా మరి మనం చూస్తాము నెహెమియా కూడా మరి హనానియా అనే అతను యెరూషలేము నుండి వచ్చినప్పుడు వెంటనే యెరూషలేము గురించి అడుగుతున్నాడు యెరూషలేము ఎలా ఉంది అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఎంత ఇంట్రెస్ట్ తన దేవాలయం గురించి ఎంత శ్రద్ధ వహించాడు అడుగుతున్నాడు ఎలా ఉంది ఏంటి అంటే చెప్తున్నాడు ఆ హనాని అనే అతను అయ్యా అక్కడ గోడలు మరి యెరూషలేము గోడలు కాలిపోయినాయి కూలిపోయినాయి మరి ఇక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే కూలబడిపోయాడంట చూసారా మందిరం పట్ల తన జనుల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు హాయిగా ఇతను గిన్నె అందించేవాడుగా ఉన్నాడు రాజుగారి దగ్గర ఏ లోటు లేదు ఏ కష్టము లేదు ఎంతో ప్రేమతో చూసుకుంటాడు మరి ఆ రాజు కానీ తన వారిని తను మర్చిపోలేదు కానీ ఏమని అడిగినప్పుడు ఇలా చెప్పగానే వెంటనే కూలబడిపోయి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట ఇతరుల కొరకు నేను చెప్పాను ముందుగానే ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన ప్రార్థన అలా ప్రార్థన చేసినప్పుడు అక్కడ రాజుగారు కూడా అయ్యో ఏంటి ఇంత వ్యాకులంగా ఉన్నావు నేను ఎప్పుడు ఈ రకంగా నీ ముఖం చూడలేదే అని అంటే తను దేవుని ముందు ఆ రాజుగారికి చెప్పక ముందుగానే ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం నెహెమియా గ్రంథము మరి 1వ అధ్యాయములో మరి మీరు చదివితే చక్కగా అర్థమవుతుంది నేను కూడా నెహెమియా ప్రార్థనలు అని ప్రత్యేక ఒక చిన్న బుక్ వ్రాసానండి ఓన్లీ నెహెమియా గారు చేసిన ప్రార్థనలు ఉంటాయి చాలా చాలా చక్కని ప్రార్థనలు మరి ఎలాగ అక్కడికి వెళ్ళాడు యెరూషలేము ని మరలా కట్టడానికి అసలు వెళ్ళటానికే మహా కష్టం అంటే పర్మిషన్ దొరకటమే అంటే కావాల్సిన సామాగ్రిని కూడా ఆ జనాంగం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ మరి సమస్తాన్ని పర్మిషన్ తీసుకొని వెళ్ళటానికి ఆ ఏరు దాటటానికి కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ మరి సడ్బలట్ టోబియా ఉన్నారు మనం చేస్తున్నాము ఏదైనా పని అంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా ఉంటారు లేకుండా ఉంటారు అన్ని బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఫ్రీగా మంచి రోడ్లో మనం వెళ్తాము అని మనం అనుకోకూడదు కానీ మనం ఏం చేయాలంటే అటువంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా మరీ ఎక్కువగా మరీ ప్రార్థన చేయాలి ఇలాగా నెహెమియా కూడా ఒక విజ్ఞాపన కర్తగా ఉన్నాడు సరే ఎస్తేరు రాణి అంటే మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఏ విషయంలోనూ తీసిపోరు అని ఎస్తేరు గ్రంథం ద్వారా లేక ఎస్తేరు రాణి గారి ద్వారా మనకి అర్థమవుతుందండి ఒక సమయం వచ్చింది యూదులకు ప్రత్యేక క్లిష్ట కష్ట సమయం వచ్చినప్పుడు మరి మొద్దుకై చెప్తా ఉన్నాడు ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉంటే సహాయము వేరే చోట నుంచి వస్తుంది ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క స్థితిలో మనల్ని పెడతాడు పెట్టినప్పుడు ఆ స్థితిని మనం గమనించి దేవుని కొరకు మనం జీవిస్తే వృద్ధి చెందుతాము నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా మరి సాతాను పక్షంగా అయిపోతాము
కనుక ఇక్కడ సమయం వచ్చింది ఆమె నేను నా చెలికత్తెలు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము నా దేశం కొరకు లేక యూదుల కొరకు అని ప్రార్థన చేసినప్పుడు ఆమె మరి యూదా జనాంగమంతా రక్షించబడినట్లుగా మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం మనం మర్చిపోకూడదు మన జనాంగాన్ని మనం ఏ స్థితిలో నుంచి వచ్చాము మన తరుపు వారు ఎలాగ రక్షణలో ఉన్నారు లేకపోతే మరి ఏ పరిస్థితిలో ఉన్నారు మనము గ్రహించాలి సరే ఇంకా పౌల్ గారి గురించి కూడా మనకు తెలుసు తిమోతీలకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు అనేది మనం చూస్తా ఉన్నాము ఒకప్పుడు క్రైస్తవుల్ని హింసించాలి అని పర్మిషన్ తీసుకుని పరిగెత్తినాడు ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా మరి అనుకూలంగా అనేక కష్టాలు పడ్డాడు పౌలు పడిన కష్టాలు ఎవరు పడలేదు దేవుని కొరకు జీవించినట్లుగా మనం చూస్తాం మరి చివరిగా మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అయితే ప్రధాన కాపరిగా ఉన్నాడు ఆయన నిత్యము తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని మన కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అయితే వీరందరూ ఏం చేస్తున్నారు అంటే కొంతకాలమే విజ్ఞాపన ప్రార్థన చేశాడు కానీ మన తండ్రి యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందుండి నిరంతరము మన కొరకు ప్రార్థన మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు కనుక మన తండ్రి మనకు చేస్తున్నప్పుడు మనం కూడా విజ్ఞాపన అనేకుల కొరకు చేయవలసిన వారమై ఉన్నాము ప్రార్థన ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో మీరు నాతో మాతో నేరుగా మాట్లాడిన దేవా మీకు వందనాలు స్తుతులు నాయనా మరి మేము కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేసే వారముగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ మనో యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంటున్నాం తండ్రి ఆమేన్ వందనాలండి